ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తున్నాము నాయన. మరోసారి మీ సన్నిధిలో మేము ప్రార్థించడానికి, నీ మాటలు ఆలోచించటానికి మీరు మాకిచ్చిన ఈ మంచి సమయమునకై వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాటలు వినడానికి మేము సిద్ధపడుతుండగా సహాయం చేయండి. నీ మాటలు వింటున్న నీ పిల్లలందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ మాటల్లో ఉన్న పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించగలుగుటకు మీరు సహాయం చేయండి. నీ మాటలు అందిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని అందించుటకు కృప చూపమని ఈ కార్యక్రమాలు, ఈ మాటలు వింటున్నటువంటి నీ పిల్లలందరికీ కూడా ఆశీర్వాదకరముగాను, నీ నామానికి మహిమకరంగాను, సహకరిస్తున్న నీ పిల్లలందరికీ దీవెనకరంగాను జరుగుటకు మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన్నా టీవీని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రియులారా, ఈరోజు మన పాఠం దేవుని ఆహ్వానమునకు అర్హులు ఎవరు. దేవుని ఆహ్వానమునకు అర్హులు ఎవరు? ప్రియమైన దేవుని వారలారా, మనమున్న ఈ భూలోకం ఎన్నో ఆహ్వానాలు ఉన్నటువంటి లోకం. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎంతోమంది మనలను ఆహ్వానిస్తూ ఉంటారు. వివాహ ఆహ్వానము, మన బంధువులు వారి పిల్లల యొక్క వివాహాలు చేసేటప్పుడు మనకు ఆహ్వాన పత్రికను పంపిస్తారు, అది వివాహ ఆహ్వానము. అలాగే మన బంధువులు గృహాలు కట్టుకున్నప్పుడు గృహప్రవేశాల సందర్భంలో కూడా మనకు ఆహ్వానం పంపుతారు, గృహప్రవేశ ఆహ్వానం. అలాగే క్రైస్తవులైనటువంటి దేవుని పిల్లలు మందిరాలు నిర్మించినప్పుడు మందిర ప్రతిష్ట ఆహ్వానము అని మనకు పత్రిక పంపిస్తారు. అలాగే సభల యొక్క ఆహ్వానాలు మనకు ఎప్పుడూ అందుతూ ఉంటాయి. ఆ కరపత్రాలు మనం చూసినప్పుడు రండి వినండి రక్షణ పొందండి అని, అందరికీ ఆహ్వానం అని మనకు పత్రిక పంపిస్తారు. ఆ పత్రికలో మనకు కనిపిస్తున్న మాటలు అందరికీ ఆహ్వానం. ఈ విధంగా మనము భూమి మీద ఉన్నంత కాలం ఎన్నో ఆహ్వానాలు మనకు వస్తూ ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే దేవుడు కూడా తన పిల్లలైనటువంటి మనకు ఆహ్వానాలు పలుకుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొన్ని ఆహ్వానాలు ఉన్నాయి. ఒకసారి మనం వాటిని పరిశీలన చేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. కీర్తనల గ్రంథము 90వ కీర్తన 3వ వచనము నుండి 4వ వచనం వరకు చూడగలిగితే, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి అని దేవుని వాక్యములు మనం చూస్తున్నాం. భక్తుడైనటువంటి మోషే గారు చేసినటువంటి ప్రార్థన అండి ఇది. ప్రియమైన దేవుని వారలారా, నీవు మనుషులను మంటికి మార్చుచున్నావన్న మాటలు మనం చూస్తున్నాం. నరులారా తిరిగి రండని ఆయన సెలవిస్తున్నాడు. రండి అంటే ఆహ్వానం. ఇది దేవుడు పలుకుతున్నటువంటి ఆహ్వానం, తన పిల్లలైన మనందరికీ దేవుడు పలుకుతున్న ఆహ్వానం. నరులారా తిరిగి రండి అంటున్నాడు ఆయన. నరులైన వారందరికీ ఆహ్వానం. ఈ ఆహ్వానం నరులుగా బ్రతుకుతున్నటువంటి వారందరికీ దేవుడు పలుకుతున్న ఆహ్వానం. దేవుడు ఈ లోకంలో మనకు జన్మనిచ్చి కొంత ఆయుష్కాలమును ఇచ్చి ఆయన మరలా మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు. ఆయన ఆహ్వానం మేరకు ఇప్పటికే కోట్ల మంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మనం కూడా ఆయన ఆహ్వానాన్ని అందుకొని ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి ప్రియమైన దేవుని వారలారా. నరులారా తిరిగి రండని ఆయన తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఆహ్వానం మనందరికీ సంబంధించినటువంటి ఆహ్వానం. ఆయన తానున్న పరలోకానికి రమ్మంటున్నాడు తన పిల్లలైనటువంటి మనలను ఆహ్వానిస్తున్నాడు. నిజంగా ఆయన ఆహ్వానిస్తున్నాడంటే అర్థం ఏంటి? మనల్ని విడిచిపెట్టి ఆయన ఉండలేకపోతున్నాడు. పరలోకంలో ఎప్పుడు మనతోనే ఆనందంగా ఉండాలని ఆ తండ్రి కోరుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ క్రింది మాట మనం చూస్తే, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో మనం 1000 సంవత్సరాలు ఉంటే ఆయనను విడిచి మనం ఒక్కరోజు ఉన్నట్టేనని ఈ మాటలకు అర్థం.
మనం ఈ భూమి మీద 1000 సంవత్సరాలు బ్రతికితే దేవుణ్ణి విడిచిపెట్టి ఒక్కరోజు ఈ భూమి మీద ఉన్నట్టు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి 1000 సంవత్సరాలు ఎవరైనా బ్రతుకుతున్నారా? మనం ఆలోచిస్తే ప్రారంభంలో మెతూషల అనే ఒక వ్యక్తి 969 సంవత్సరాలు బ్రతికాడండి. ఆదాము 930 సంవత్సరాలు బ్రతికినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే ప్రారంభ కాలంలో మనుషులు సుమారు 1000 ఏళ్ళు బ్రతికారు. అంటే ఆ రోజుల్లో మనుషులు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ భూమి మీద ఒక్కరోజు మాత్రమే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి అంటున్నాడు. ఒక్కరోజు ఈ భూమి మీద 1000 ఏళ్ళు మనం బ్రతికితే ఒక్కరోజు ఉన్నట్టు 500 సంవత్సరాలు ఈ భూమి మీద మనం బ్రతికితే ఒక పూట 12 గంటలు మనం ఈ భూమి మీద ఉన్నట్టు ప్రియమైన దేవుని పిల్లలారా. మరి 500 సంవత్సరాలు ఎవరైనా బ్రతకగలుగుతున్నారా? లేదు కదా. 500 సంవత్సరాలలో సగానికి మనం వెళితే 250 సంవత్సరాలు ఒకవేళ మనం భూమి మీద బ్రతకగలిగితే దేవుణ్ణి విడిచి మనం 3 గంటలు ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి. అలాగే 125 సంవత్సరాలు మనం ఈ భూమి మీద బ్రతకగలిగితే దేవుణ్ణి విడిచి 1.5 గంటల ఉన్నట్టు. మరి 125 సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు? అందులో సగం వేసుకుంటే 62.5 సంవత్సరాలు ఒకవేళ మనం ఈ భూమి మీద బ్రతికితే దేవుణ్ణి విడిచిపెట్టి 45 నిమిషాలు మాత్రమే ఉన్నట్టు. దేవుడు మనలను విడిచిపెట్టి ఉండలేకపోతున్నాడు. నరులారా తిరిగి రండని ఆయన ఆహ్వానిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం కూడా ఆహ్వానం మేరకు ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. నరులారా తిరిగి రండి, అందరికీ ఆహ్వానం ఇది, నరులైన వారందరికీ ఆహ్వానం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మరో ఆహ్వానాన్ని మనం చూడవచ్చు. ప్రియులారా, మత్తయి వ్రాసిన సువార్త 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడంటే ఆహ్వానం పలుకుతున్నాడు యేసుక్రీస్తు వారు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. విశ్రాంతిని ఇవ్వటానికి ఆయన పిలుస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా యొద్దకు రండి, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, వస్తే నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మరి ఎప్పుడిస్తాడు ఆయన విశ్రాంతి? రాగానే ఇస్తాడా? మనం ఆలోచిస్తే క్రింద వచనంలో 29వ వచనంలో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. మనం ఆయన దగ్గరకు వచ్చాం, ఆయన దగ్గరకు రాగానే మనకు విశ్రాంతి కాదు. ఆయన అంటున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. ఆయన మనల్ని పిలిచాడు, ఆహ్వానించాడు. మనమందరం ఆయన దగ్గరకు వచ్చిన వారమే ఆయన ఆహ్వానం మేరకు. అయితే మనం రాగానే మన మీద ఆయన ఒక కాడి పెట్టాడు. ఇది ఎంతమంది అర్థం చేసుకోగలిగారు? ఏంటి ప్రభువు మన మీద పెట్టిన కాడి? మీ మీద నా కాడి ఎత్తుకొనుడి అంటున్నాడు. ఒక భారం మనం కలిగి ఉన్నప్పుడు ఆ భారాన్ని తీసేశాడు. అదే పాప భారం. పాప భారమును మన మీద నుండి తీసివేసి మరో భారాన్ని పెడుతున్నాడు ఆయన. అదే కాడి. ఏంటా కాడి? ఆయన పెట్టిన భారం ఏంటి అని మనం బైబిల్లో ఆలోచిస్తే పౌలు గారు అంటాడు, సువార్త ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త అనే కాడిని మన మీద మోపాడు. మన మీద ఉన్న పాప భారాన్ని తీసివేశాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అంటున్నాడు. అంటే నేను మీకు అప్పగించిన సువార్తను మీరు ప్రకటించండి, పనిచేయండి. పని చేసిన తర్వాత మరలా మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడండి. కాడి వాస్తవానికి మనం పశువు మీద పెడతాం. పశువు మీద కాడి పెట్టగానే పశువుకి ఏం అర్థమవుతుందో తెలుసా? ఈరోజు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నా యజమాని చెప్పినటువంటి పనిని నేను చేయకపోతే నాకు విశ్రాంతి లేదని పశువుకు అర్థమవుతుంది. ప్రభువు మన మీద కాడి పెట్టాడు. ఈ లోకంలో ఉన్నంతకాలం మనము ఆయన మనకు అప్పగించినటువంటి సువార్తను ప్రకటించాలి, పనిచేయాలి. అప్పుడే మన ప్రాణములకు విశ్రాంతి అంటున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. కష్టపడిన వారికి విశ్రాంతినివ్వడానికి ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ ఆహ్వానము కూడా అందరికీ సంబంధించినది. ఈ ప్రపంచంలో
బ్రతుకుతున్నటువంటి మానవులందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు ఆహ్వానం పలుకుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం చూసినటువంటి రెండు ఆహ్వానాలు అందరికీ సంబంధించినవి. నరులారా తిరిగి రండి అంటున్నాడు, అలాగే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండని ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. ఈ రెండు ఆహ్వానాలు అందరికీ సంబంధించినవి. ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథంలో మరొక ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఉంది. ఆ ఆహ్వానాన్ని ప్రభు వచ్చినప్పుడు పలకబోతున్నాడు. ఏంటి ఆహ్వానం అని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 25:34 ఆ ఆహ్వానాన్ని వ్రాయించాడు దేవుడు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి అంటున్నాడు. చూసారా, యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు కుడివైపున కొందరు, ఎడమవైపున కొందరు నిలబడతారు. ఆయన కుడివైపున ఉన్నవారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అంటున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును మీరు స్వతంత్రించుకోండి. ఈ ఆహ్వానం మాత్రం ఇది అందరికీ సంబంధించినది కాదు. ముందు చూసిన రెండు ఆహ్వానాలు అందరికీ సంబంధించినవి, కానీ యేసు వచ్చిన తరువాత రెండవ రాకడలో ఆయన పలికే ఆహ్వానం కొందరికి సంబంధించినదే. వారెవరనగా, కుడివైపున ఉన్నవారు. యేసుకు కుడివైపున ఉన్నవారే ఆ ఆహ్వానానికి అర్హులవుతారు. ప్రియమైన దేవుని పిల్లలారా, కుడివైపున ఉన్నవారికే అది ఆహ్వానం. పౌలు గారు తన పత్రికలో ఒక అద్భుతమైన మాట చెప్పారు ఆహ్వానం గురించి, ప్రభువు పలికే ఆహ్వానం గురించి ఆయన ఏం చెబుతున్నారో చూడండి. తెసలోనీయులకు రాసిన 2:11-12 కలిసి ఉన్నాయి. అందులో చివరి భాగాన్ని మనం చూడగలిగితే అక్కడ మన దేవుడు, ఆ చివరి భాగంలో మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఎంచునట్లు, మన దేవుడు తన పిలుపునకు మిమ్ములను యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. యేసుక్రీస్తు వారు పిలవబోయే పిలుపుకు, ఆయన ఆహ్వానానికి మీరు అర్హులు కావాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఆహ్వానిస్తాడు, దానికి మనం అర్హత సంపాదించాలి. మీరు యోగ్యులుగా ఉండాలి అంటున్నాడు, అర్హులుగా ఉండాలి అంటున్నాడు. అర్హులైన వారికే ఆహ్వానం ప్రభు పలుకుతాడు. ప్రియమైన దేవుని వారలారా, అర్హత మనం కలిగి ఉండాలి. మీరందరూ కూడా అర్హులు కావాలని మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచించగలిగితే ఆ ప్రభు యొక్క ఆహ్వానానికి అర్హత సంపాదించిన వారు బైబిల్లో కొంతమంది ఉన్నారండి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ ఆహ్వానానికి అర్హులు ఎవరో, వాళ్ళు ఏం చేశారో, ఎలా అర్హత వారికి వచ్చిందో మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. ప్రియులారా, ఒక మాట మనం చూడగలిగితే హెబ్రీయులకు రాసిన 11:10 పరలోకపు ఆహ్వానానికి అర్హత సంపాదించినటువంటి ఒక వ్యక్తిని గురించి ఇక్కడ చెప్పబడింది. ఈ అధ్యాయం అంతా కూడా, ఈ హెబ్రీ పత్రిక 11 అంతా పరలోకపు ఆహ్వానానికి అర్హులైన వారిని గురించి వ్రాయబడింది. ప్రియులారా, నీతిమంతుల జాబితా ఇది, పరలోకానికి అర్హత సాధించిన వారి జాబితా. వారు ఏం చేసి అర్హత సాధించారో, అర్హులయ్యారో మనం చూడగలిగితే ఈ 10వచనంలో ఏలయనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని మనం చూస్తున్నాం. ఆ ప్రభు యొక్క ఆహ్వానానికి అర్హత సాధించిన వాడు అబ్రహాము. ప్రియమైన దేవుని వారలారా, ఏం చేశాడు ఆయన, ఏం చేసి అర్హత సాధించాడు అని మనం ఆలోచిస్తే, భూమి మీద ఉన్న కాలంలో ఆయన పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ బ్రతికాడట. ఈరోజు దేవుని పిల్లలైన మనం పునాదులు గల పరలోకపు పట్టణము కొరకు ఎదురు చూస్తున్నామా? ఈ లోక సంబంధమైన వాటి కోసం మనం ఎదురు చూస్తున్నామా? ఆలోచించండి.
నిజంగా అబ్రహామును చూడగలిగితే అబ్రహాము ఎంతో ధనవంతుడుగా మనం బైబిల్లో చూస్తాం. ఆయన పశువుల మందలు, గొర్రెల మందలు, మేకల మందలు కలిగిన వాడు, వెండి బంగారాన్ని బాగా సంపాదించినవాడు, అయినా వాటి వైపు ఆయన మనసు లేదండి, వాటిని గూర్చి ఆయన ఆలోచించటం లేదు. పరలోకం కోసమే ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ బ్రతికాడు, గుడారాల్లో బ్రతికాడు. ఈ లోకములో ఉన్న వాటిని పెద్దగా పట్టించుకోలేదు. పరలోకపు ఆహ్వానానికి, ప్రభువు యొక్క ఆహ్వానానికి అర్హత సాధించిన వాడే ఈ అబ్రహాము ప్రియమైన దేవుని పిల్లలారా. మనం కూడా పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ ఈ భూమి మీద బ్రతికితే మనకు కూడా ఆహ్వానం ఉంటుందన్న సంగతి, ఆహ్వానానికి మీరు కూడా అర్హులుగా ఉంటారన్న సంగతి అర్థం చేసుకోవచ్చు. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము నుండి 26వ వచనం వరకు మనం చూడగలిగితే అక్కడ మోషేను గూర్చి చెప్పబడింది. ప్రియులారా, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలనుకున్నాడు. మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎందుకంటే అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు ఆ పరలోకం మీదనే దృష్టి ఉంది ఆయనకి. మీరు ఆలోచించండి, మోషే భూమి మీద ఉన్న కాలంలో ఎలా బ్రతికాడు? మనం ఆలోచించగలిగితే మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి. నిజంగా ఈ లోకంలో ఆయన బ్రతుకుతున్నప్పుడు పరలోకం కోసం ఎంత త్యాగం చేశాడండి. ఈ లోకపు ధనాన్నంతా కూడా వదులుకున్నాడు, వదులుకున్నాడు. ఫరో కుమార్తె అడుగుతుంది, నాయనా చాలా కాలానికి వచ్చావు నా దగ్గరకు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, అమ్మాను ఈ ఐగుప్తు ధనమంతా నీదే, ఐగుప్తు సింహాసనము నీదే, సుఖభోగాలు అనుభవించవచ్చు అని ఫరో కుమార్తె మోషేతో మాట్లాడుతున్నప్పుడు పరలోకం గురించి ఆలోచిస్తున్నటువంటి మోషే వీటన్నిటి కోసం నేను ఆరాటపడితే, వీటినే ఇక్కడ నేను సంపాదించుకుంటే పరలోకంలో నాకు స్థానం ఉండదని తెలుసుకున్నటువంటి మోషే ధనాన్ని వదులుకున్నాడండి. ఐగుప్తు ధనాన్నే వదిలేసుకున్నాడు. అలాగే సుఖభోగాలను వదులుకున్నాడు. అలాగే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోలేదట. ఒకవేళ అనిపించుకుంటే ఏం జరిగేది? ఫరో కుమార్తె అంటుంది, అమ్మ అను నాయనా నీవు, అమ్మ అంటే నీకు సింహాసనం ఇప్పిస్తాను, ఫరో సింహాసనం అంటుంది. రెండు అక్షరాలండి, అమ్మ అంటే సింహాసనం వస్తుంది మోషేకు. కానీ అమ్మ అనలేదండి. ఒకవేళ అవకాశం మనకే వస్తే ఎన్నిసార్లైనా మనం పాదాల మీద పడిపోయి అమ్మా అమ్మా అని దండాలు పెట్టేస్తాం. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదట. అమ్మ అని ఆమె అనమంటుంది, నేను అనను అంటున్నాడు. అమ్మ అని నిన్ను అంటే నాకు సింహాసనం ఇస్తావు, ఈ సింహాసనం మీద కూర్చుండి ఈ సుఖభోగాలు అనుభవిస్తూ నేను దేవుణ్ణి మర్చిపోతాను, దేవుని కార్యక్రమాలు చేయలేను, నీకోసం నేను ఆలోచించవలసి ఉంటుంది, దేవుని కోసం నేను ఆలోచించలేను, పరలోకాన్ని నేను పోగొట్టుకుంటానని ఆలోచన కలిగిన వాడై ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదండి. ఎందుకంటే అక్కడే వ్రాయబడింది ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచాడు. నిజంగా పరలోకం కోసం ధనాన్ని వదులుకున్నాడు, పరలోకం కోసం శరీర సుఖాలను వదులుకున్నాడు, పరలోకం కోసం సింహాసనాన్ని వదులుకున్న ఘనుడండి మోషే. అందుకే పరలోకపు జాబితాలో ఆయన పేరు రాయబడింది. రేపు యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు కుడివైపున ఉన్న గుంపులో మోషే ఉంటాడు, కుడివైపున ఉన్న ఆ గుంపులో ఒక అబ్రహాము గారు ఉంటారు. ఆహ్వానానికి అర్హులైన వారండి వీళ్ళంతా. అలాగే పరిశుద్ధ గ్రంథంలో మనం అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో కొందరి పేర్లు చెప్పబడ్డాయి. 32వ వచనంలో ఇంకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యొఫ్తా, దావీదు అను వారిని గూర్చి చెప్పడానికి ఇంకా సమయం లేదన్నాడు. ఆ జాబితాలో దావీదు గారు మనకు కనిపిస్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందరిని గూర్చి చెప్పుకోవడానికి సమయం కాదు, కానీ దావీదు గారిని గూర్చి మనం ఆలోచించగలిగితే పరలోకపు ఆహ్వానానికి అర్హత కలిగిన వాడు దావీదు గారు.
ఏం చేసి అర్హత సాధించాడు, భూమి మీద ఉన్నప్పుడు ఏం చేశాడు ఆ పరలోకపు ఆహ్వానం కొరకు అని మనం ఆలోచించగలిగితే, భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఏం చేశాడో అపోస్తల కార్యములు 13:22 చెప్పబడింది. ప్రియమైన దేవుని, తరువాత అతనిని తొలగించి దావీదును ఇశ్రాయేలీలకు రాజుగా ఏర్పరచాడు. మరియు ఆ దేవుడు అంటున్నాడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని సాక్ష్యమిస్తున్నాడు. భూమి మీద ఉన్న కాలంలో దావీదు గారు ఏం చేశారు, పరలోకం కొరకు ఏం చేశారు, ఆయన దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చినవాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే భూమి మీద ఉన్నప్పుడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు, దేవుని ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చాడండి. అందుకు పరలోకానికి ఆయనకు అర్హత దొరికింది. ప్రియమైన దేవుని పిల్లలారా, లభించింది. ఆలోచించండి, ఈ భూమి మీద ఎవరైతే దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తారో, ఈ భూమి మీద ఉండగా ఎవరైతే దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తారో వారు పరలోకానికి అర్హులవుతారు, పరలోకపు ఆహ్వానం వారికి లభిస్తుంది. అలాగే అదే అధ్యాయములో అపోస్తుల కార్యములు 13:36 ఆ దావీదు గారు ఏం చేశారో మరో మాట చెప్పబడిందండి. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేశాడు అని వ్రాయబడింది. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. అంటే ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు, ఆయన మృతి చెందకముందు, చనిపోకముందు ఆయన ఏం చేశాడు, తన తరము వారికి సేవ చేశాడు. అలాగే మన తరములో ఉన్నవారికి మనం సేవ చేయాలి, మనం నిద్రించకముందు దేవుని పనులు చేయాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని మాటలు ప్రకటించాలి, దేవుని గురించి చెప్పాలి సమాజంలో, దేవుని సేవను జరిగించాలి, దేవుని సేవకు మనము సహకరించాలి. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు నీవు కుడివైపున ఉండాలంటే, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి అనే పిలుపులో, ఆ ఆహ్వానంలో నీవు ఉండాలంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు మన తరములో ఉన్నవారికి మనం సేవ చేయాలి. చూసారా, ఒక అబ్రహాము పునాదులు గల పట్టణము కొరకు ఎదురు చూస్తూ బ్రతికాడు. అలాగే మనం మోషే జీవితాన్ని చూస్తే, ఈ లోకములో ఉన్న వాటన్నింటినీ వదులుకున్నాడు, పరలోకం కోసం త్యాగాలు చేశాడు. అలాగే ఒక దావీదు జీవితంలో మనం చూస్తే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చినవాడుగా, దేవుని ఉద్దేశాలను జరిగించినవాడుగా, అలాగే తన తరము వారికి సేవ చేసిన వాడుగా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉన్నాడు. అందుకే పరలోకపు జాబితాలో ఆయన పేరు రాయబడింది. ప్రియమైన దేవుని వారలారా, మనం ఇంకా జాగ్రత్తగా వాక్యాన్ని చూడగలిగితే, భూమి మీద ఉన్న కాలంలో ఒక లాజరు ఎలా బ్రతికాడో బైబిల్లో రాయబడింది. లూకా వ్రాసిన సువార్త 16:22 లాజరు యొక్క జీవితాన్ని గురించి దేవుడు వ్రాయించాడు. ప్రియులారా, ఆ దరిద్రుడు అనగా లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. ఆ దరిద్రుడు చనిపోగానే దేవదూతలు వచ్చారట, ఆహ్వానం పలుకుతున్నారు వాళ్ళు. ఆయన ఆత్మను తీసుకువెళ్ళడానికి దేవదూతలు వచ్చారండి. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడ్డాడు. దేవదూతల యొక్క ఆహ్వానం దొరికింది ఆయనకి. మరి ధనవంతుడు చనిపోయాడు, ఆయనకి ఏమైనా ఆహ్వానం ఉందా? ధనవంతుడు చనిపోయాను అప్పుడు అతడు పాతాళములో బాధపడుచుండెను అని మనం చూస్తున్నాం. ధనవంతునికి ఆహ్వానం లేదండి. లాజరుకైతే దూతల ఆహ్వానం అందింది. దూతలు వచ్చి తన ఆత్మను తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక విషయాన్ని గమనించండి, మనం చనిపోగానే కన్ను మూయగానే దేవదూతలు కనిపించారా? మనం పరదేశికు వెళ్ళిపోతాం. దేవదూతలు కనిపించలేదా? పాతాళములో అగ్ని జ్వాలల్లో పడిపోతాం. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి, భూమి మీద ఒక లాజరు ఎలా బ్రతికాడో మనకు తెలుసు. శరీరంలో ఆరోగ్యం లేదు, కట్టుకోవటానికి సరిగా బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, పలకరించే బంధువులు లేరు. అయినప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుని కోసం బ్రతికాడు. దరిద్రుడుగా బ్రతికాడు ఈ భూమి మీద, తన జీవితం అంతా దేవుని కోసమే త్యాగం చేశాడు. మరణించేంత వరకు ప్రభువు కొరకు నమ్మకంగా బ్రతికాడు. చనిపోగానే ఆయనకు ఆహ్వానం అందింది. రేపు యేసుక్రీస్తు వారి రాకడలో ఈయన కూడా ఆహ్వానంలో ఉంటాడు. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఆలోచించండి,
పరలోకపు ఆహ్వానం రాబోతూ ఉంది. నా తండ్రి చేత ఆశీర్వాదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అనే ఆ ఉన్నతమైన పిలుపుకు మీరు అర్హులు కావాలంటే, ఇదిగో ఒకరోజు అబ్రహాము ఎలా బ్రతికాడో, ఒకనాడు మోషే ఎలా బ్రతికాడో, ఒకనాడు దావీదు, ఒకనాడు లాజరు ఎలా బ్రతికాడో మనము చూసి, వారి జీవితాలను చూసి నేర్చుకొని వారిలాగా బ్రతకకపోతే మనకు కూడా పరలోకపు ఆహ్వానం దొరకదు. మనం ఎడమవైపున ఉంటాం యేసుకు, కుడివైపున ఉన్న గుంపులో మీరు ఉండాలనుకుంటున్నారా? ప్రభు యొక్క ఆహ్వానాన్ని మీరు అందుకోవాలనుకుంటున్నారా? మీరు ప్రభు కోసం బ్రతకండి. ఒక అబ్రహాము బ్రతికినట్టుగా మనం బ్రతుకుదాం, మోషే బ్రతికినట్టుగా బ్రతుకుదాం, దావీదు బ్రతికినట్టుగా, లాజరు బ్రతికినట్టుగా మనం బ్రతికితే పరలోకపు ఆహ్వానానికి మనం కూడా అర్హులమవుతాం. ఆ అర్హత మీరందరూ సాధించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువ, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని ఆహ్వానమునకు అర్హులు ఎవరు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మీ పిల్లలతో పంచుకొనడానికి మీరు చూపిన కృపకై వందనాలు తండ్రి. ఆయన, మూడు ఆహ్వానాలు మేము ప్రత్యేకంగా చూసాం. నరులారా తిరిగి రండి అన్న ఆహ్వానం అది అందరికీ సంబంధించినది. అలాగే ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా రండిని మమ్మలను ఆహ్వానిస్తున్నారు, అది కూడా సమస్త జనులకు సంబంధించినది. కానీ క్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు పలికే ఆహ్వానం అది అందరికీ సంబంధించినది కాదు అని మేము తెలుసుకున్నాం. దానికి అర్హత కావాలి అని తెలుసుకున్నాం. అర్హులైన వారు ఎవరో కూడా మేము చూసాము నాయన. ఒక అబ్రహాములా, మోషేలా, దావీదులా, లాజరులా మేము బ్రతికి మీ ఆహ్వానానికి అర్హత సాధించగలిగే భాగ్యాన్ని మీ పిల్లలమైన మాకు దయచేయవలసిందిగా కోరుకుంటూ ఈరోజు మాకు ఇచ్చినటువంటి మంచి మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు విన నీ పిల్లలందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించుమని, ఈ కార్యక్రమాలకు సహకరించిన కుటుంబాలను మీరు ఆశీర్వదించుమని, దీవించుమని, ఆయుష్ ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మరచిపోయాను నీ మహిమలను చూచి, ఆశ్చర్యపోయాను నీ కార్యములు చూచి, మై మరచిపోయాను నీ మహిమలను.